God called me into ministry by this verse from Haggai 2:23. I will make you like my signet ring, for I have chosen you, declares the Lord Almighty. As soon as this verse hit me, I resisted His call in my life. And then God continued to speak to me from John 20:21, saying, again, Jesus said, peace be with you. As the Father has sent me, I am sending you. Since then, the journey began with Jesus. Praise the Lord. Gospel TV viewers ku Encounter with God program ku swagatam. కమలాకర్ గారు, మీరు మా మధ్యలో ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. మీ బాల్యం గురించి నాది ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో రుద్రంపూర్ అనే చిన్న గ్రామంలో మా ఫాదర్ మదర్ మీనాక్షి యోహన్ గారికి పుట్టిన బిడ్డను. సో అక్కడ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకున్నాను. అండ్ అగైన్ ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీ వరకు ఫినిష్ చేశాను. సో రుద్రంపూర్ ఈజ్ మై నేటివ్ ప్లేస్. అక్కడే చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటూ మా ఫాదర్ దగ్గర. డాడీ చర్చ్కి సాంగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అట్లా నాకు చర్చ్ సాంగ్స్తోని లైక్ కనెక్షన్ విత్ గాడ్, ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఉండేవాడిని. పాటలకి నేను మా ఫాదర్ చేసే సాంగ్స్కి నేను హార్మోనియం వాయిస్తూ చర్చ్లో విల్ ఎవ్రీ పండుగలు ఉంటాయి కదా, ఈస్టర్ క్రిస్మస్. సో అలాగా మ్యూజిక్లో అండ్ ఉన్న బాల్యం అంతా అక్కడ. మీరు ఒక గొప్ప ఫ్లూటిస్ట్ గా యావత్ ప్రపంచానికి తెలుసు, కానీ మీరు మొదటగా వాయించింది హార్మోనియం. వావ్, దాని గురించి చెప్పండి. ఫస్ట్ ఎవ్రీ ఫంక్షన్స్ కి మా ఇంట్లో మా ఫాదర్ దానికి కొత్త కొత్త సాంగ్స్ చేయడం చర్చ్ కి. సో హార్మోనియం నన్ను వాయించమని చెప్పేవారు. సో అలాగా నేను హార్మోనియం ముందు బాంగోస్ వాయించేవాడిని. బాంగోస్ తర్వాత హార్మోనియం వాయించడం నేర్చుకున్నాను ఇంట్లో. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ తబ్లా. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ గిటార్. సో ఆ తర్వాత డ్రమ్స్ వాయించేవాడిని. సో ఆ తర్వాత వైలిన్ డిప్లొమా కోర్స్ చేశాను హైదరాబాద్లో. లాస్ట్లో నాకు ఫ్లూట్. సో ఇన్ని ఇన్స్ట్రుమెంట్ తర్వాత వాట్ ఐ లెర్న్ ద లాస్ట్ ఇన్స్ట్రుమెంట్ అదే నాకు ఇప్పుడు లైఫ్లో. బట్ హౌ డిడ్ యు కమ్ టు అ ప్లేస్ లైక్ దే ఫ్లూట్, లైక్ హౌ డిడ్ యు గెట్ మోర్ ప్రామినెంట్? ఎందుకంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్దగా ఉంటాయి. లైక్ డ్రమ్స్ పెద్దది, హార్మోనియం పెద్దది, తబ్లా పెద్దది. సో దిస్ ఇస్ ఫ్లూట్ పాకెట్ క్యారీ. సో అది ఎప్పుడు మనతో ఉంటుంది కాబట్టి ద మోర్ ప్రాక్టీస్ వీ కెన్ డూ ఆన్ దట్ ఇన్స్ట్రుమెంట్. సో అందువల్ల మనకు ఎక్కువ సాధన దాని మీద పెరుగుతుంది కదా. సో ఆ సాధన చేయటం వల్ల మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ మనకి వచ్చింది అన్నమాట. సో అది నాకు లైఫ్కి అది బై గాడ్స్ గ్రేస్ అది it helped you become a film film music director. Wow. Not music director, I films for Weinstein gani. So to perform a flutist. ఇప్పుడు మరొక పాట చూద్దాం. నీడలా వెంటాడినా
విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాంత్వన, ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. చెన్నైకి వెళ్ళారు, మరి అక్కడ వెళ్ళి మీరు చాలా గొప్ప వ్యక్తులను కలవడం జరిగింది. యువర్ లైఫ్ వెంట్ టు డిఫరెంట్ స్టేజ్ మీరు చెన్నైకి వెళ్ళినాక. తర్వాత మళ్ళీ తెలుగు ప్రజలకు ఆల్సో యు వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అ వెరీ లైక్ ఒక గొప్ప వ్యక్తిగా మీరు తెలుగు వారికి కూడా అక్కడ కనిపించారు, పరిచయం అయ్యారు. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ఎలా జరిగింది? అది ఫస్ట్ మా ఫాదర్ హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్ చేర్పించారు, అక్కడ నేను వయలిన్ నేర్చుకున్నాను. సో అక్కడ నుంచి నేను సమ్ మై కొలీగ్స్తో నేను ఒకసారి చెన్నై ప్రోగ్రామ్కి వెళ్ళాను.
చెన్నై ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఐ స్ట్రగుల్ ఎ లాట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ అది ఐ నో దేవుడికి తెలుసా ఆ స్ట్రగుల్లోంచి దేవుడు నన్ను లేపి మేబీ హీ ఓన్లీ షోడ్ ద వే టు చెన్నై అని అనుకుంటున్నాను నేను అని మేబీ దేవుడి ద్వారానే నేను అక్కడికి వెళ్ళగలిగాను ఐ రియలీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి ఎంత చెప్పినా ఐఎస్ ప్రభుకి నేను తక్కువే అలాంటి పరిస్థితిలో నన్ను అక్కడికి తీసుకెళ్ళి నేను అక్కడ నుంచి నేను నెక్స్ట్ డే రిటర్న్ వచ్చేయాలి నేను అక్కడ నుంచి స్టేషన్కి నేను వెళ్ళేటప్పటికి హైదరాబాద్ రావడానికి నేను స్టేషన్కి వచ్చాను అంతలోపు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది చార్మినార్ ఎక్స్ప్రెస్ అలాగ నా ముందే వెళ్ళిపోతా ఉంది బండి సో నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళే నన్ను చాలా రోజులు అక్కడ పెంచుకున్నారు ఒకరోజు నేను ఊరికనే రాజ్కోటి అని మ్యూజియేటర్ ఉన్నారు వారికి ఊరికే నా డైరెక్టర్లో చూస్తుంటే వాళ్ళ నెంబర్ కనపడింది అనమాట తెలిసిన వాళ్ళు కదా ఒకసారి ఫోన్ చేసి చూద్దాము అని చెప్పి నేను ఊరికే ఫోన్ చేస్తే కరెక్ట్గా ఆయనే ఫోన్ తీశారు యూజువల్గా ఎవరో అసిస్టెంట్లు వాళ్ళు తీస్తారు కదా ఇంట్లో ఎవరైనా సర్వెంట్స్ కానీ ఎవరైనా తీస్తారు ఆయన తీసి చెప్పండి ఏంటంటే సార్ ఇట్లా నేను వచ్చాను ఇక్కడికి మిమ్మల్ని కలవాలని ఉంది చూడొచ్చా అంటే రండి అది నేను ఎంకరేజ్గా చెప్పారు వెళ్ళేటప్పుడు నేను ఊరికైనా ఐ వెంట్ విత్ మై ఫ్లూట్కి వెళ్ళాను ఆ రోజు వాళ్ళకి వాయించే ఫ్లూట్ ప్లేయరు రాలేదు అప్పుడు నన్ను చూసి అక్కడ ఏఆర్ రహమాన్ వీళ్ళందరూ సిట్టింగ్ దేర్ అందరూ ఆర్కెస్ట్రా అంతా ఉంటే మీకు నోటేషన్ రాసి వాయించడం వచ్చా అంటే చెప్పి నేను వచ్చు నాకు వచ్చాను ఇమ్మీడియట్గా అక్కడ వాయించడానికి అందరూ మెచ్చుకున్నారు అప్పుడే నన్ను పిలిచి ఇంకా మీరు హైదరాబాద్ వెళ్ళొద్దు యు బీ హియర్ సో అని ఆ తర్వాత 5 ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను సో దిస్ ఇస్ ద జర్నీ ఇన్ బిట్వీన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ బట్ ఇన్ షార్ట్ కట్ ఐమ్ టెల్లింగ్ సో ఇలాగా జరిగింది దేవుడు అంటే ఒక ఒక హీనమైన స్థితిలోంచి అలా నన్ను తీసుకెళ్ళాడు ఇది ఎప్పటికీ నాకు ఎప్పటికీ మర్చిపోలేను సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ దట్ వాస్ సచ్ ఎ డివైన్ ఎన్కౌంటర్ ఐ కుడ్ ఫీల్ గాడ్ వాజ్ ఇన్ దట్ మూమెంట్ ఒకవేళ ఆ టైంలో ఆ డైరెక్టర్ ఫోన్ ఎత్తకునింటే యూ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్ సో మీరు ఫ్లూటిస్ట్గా జాయిన్ అయ్యారు మీరు ఫ్లూటిస్ట్గా సెటిల్ అయ్యారు అక్కడ సో మీ జర్నీ అక్కడ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎలా మీరు ఎంటర్ కాగలిగారు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్లూటిస్ట్గా అయ్యాను అయినప్పటికీ కూడా అది అంత ఈజీ జర్నీ కాదు ఎందుకంటే లైక్ అదర్ స్టేట్ వీఆర్ గోయింగ్ చెన్నై అండ్ తమిళనాడు అండ్ అక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ అంతా ఉన్నారు అయినప్పటికీ అది చాలా గొప్ప ఊరు చెన్నై చెప్పాలంటే బికాస్ ఇట్ అందరినీ తీసుకుంటుంది దెర్ ఈస్ నో పాలిటిక్స్ నేనైతే చూడలేదు మేబీ వేరేవారు చూసుంటారని తెలియదు కానీ ఇప్పుడు నీకు ఆర్ట్ ఉంటే టాలెంట్ ఉంటే తీసుకుంటారు అంతే ఇంకా మనకి అది ఇది కులము అది ఇది ఏది ఎక్కడ నేను ఇంతవరకు అయితే చూడలేదు సో అవి వస్తున్నా కూడా నేను వాళ్ళ స్థాయికి వాయించలేకపోయాను మై కెపాసిటీ ఈజ్ నాట్ అంత నాకు లేదు అంటే డిఫరెంట్ ఫ్లూట్స్ లేవు నా ఫినాన్షియల్గా నేను ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోలేను బికాజ్ 1 ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 2 lakhs, 3 lakhs, 5 lakhs ఫ్లూట్ ఒక్కొక్క ఫ్లూట్ టోటల్ కిట్ కావాలంటే అట్లీస్ట్ 25 lakhs ఉండాలి అన్నీ కొనుక్కోవాలి అన్నీ కొనుక్కుంటేనే మనకు దే ఆస్ వేరియేషన్స్ వాళ్ళు వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అడుగుతారు ఈ సీన్కి ఈ ఫ్లూట్ కావాలా ఆ సీన్కి ఈ ఫ్లూట్ కావాలా ఇక్కడ ఈ విజువల్కి ఇలా వస్తే బాగుంటుంది మీ దగ్గర ఆ ఫ్లూట్ లేదా ఈ ఫ్లూట్ లేదా అడుగుతారు అండ్ మనం చాలా పక్వతగా వాయించాలి ఇందుకే నేను అందరికి చాలా మందికి నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాను లర్న్ మ్యూజిక్ అంటే అందరూ ఎవ్రీబడి లింక్స్ విత్ గాడ్తో లింక్స్ చేస్తారు బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ కానీ ఏదైనా ఇప్పుడు మనం ఒక స్టడీ కావాలంటే మనం 10th class చదువుకుంటున్నాం అది కూడా మనం నేర్చుకోవాలి అంతేగాని మనం ఊరికనే వచ్చేసి మనం దేవుడికి స్తోత్రం చెప్పేస్తే మనకు వచ్చేస్తుంది మేబీ అది ఐ డోంట్ నో ఐ నో ఐ లవ్ దట్ పాయింట్ దట్స్ రియల్ దట్స్ నో 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 దట్ ఇస్ సో ట్రూ ఐ లవ్ దట్ ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఏదో కళ్ళు మూసుకొని నేను డాక్టర్ కావాలి నేను మ్యూజిషియన్ కావాలంటే అట్లా కాదు మనం పాడిస్తాము వస్తుంది నాకు దేవుడు ఇస్తాడు వస్తుంది అంటే నేను అది నేను ఎక్కువగా నేను చాలా మంది నాకు చేస్తుంటారు ఫోన్స్ నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎందుకంటే యు లెర్న్ yes ఇప్పుడు నేనేమంటానంటే నేర్చుకోవటంలో తప్పు లేదు yes లెర్నింగ్ ఈజ్ నాలెడ్జ్ లెర్న్ చేసుకోవటం సిన్నే కాదు yes of course knowledge is power దాన్ని ఎందుకు మనం అన్నిటికీ వై యు కనెక్ట్ విత్
ఇది నువ్వు బైబుల్ చదువు, నువ్వు దేవుడికి స్తోత్రం చెప్పు వచ్చేస్తుంది, నీకు మైక్ ముందు పోయి నువ్వు హైలైట్ చెప్పేస్తే పాడేస్తాము అని చాలా మంది అడుగుతారు. క్షమించండి. నో, ఐ లవ్ దట్, ఐ లవ్ దట్ జెన్యూనిటీ. దిస్ ఇస్ రియల్లీ సో. అట్లా నేను తిట్లు తిన్నాను, నన్ను స్టూడియో నుంచి బయట తరిమేశారు, చాలా చాలా ఫేస్ చేశాను. ఒకసారి రెహమాన్ గారు జింగిల్కి ఫేర్ అండ్ లవ్లీ జింగిల్కి పిలిచారు ఫస్ట్ టైం. అయ్యో ఆయన దగ్గర పోతుంటే ఆఫ్టర్ డూయింగ్ రోజా ప్రేమతో నన్ను తాకిన అనే సాంగ్ చిత్ర గారు పాడారు, అది హ్యూజ్ హిట్. ఏఆర్ స్టీవెన్సన్ గారు దాన్ని రచించారు. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. ఇది ఒక సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ పాట చూద్దాం. అందరికీ నమస్కారం. ఏఆర్ స్టీవెన్సన్ గారు రచించిన మన అందరి ఫేవరెట్ మ్యూజిషియన్ కమలాకర్ గారు మ్యూజిక్ చేసిన ఒక మంచి సాంగ్ నేను పాడాను ఇప్పుడే. యూజువలీ క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అయితే ఈ పాట ఒక గజల్ మూడ్లో ఉందండి. ఆర్కెస్ట్రేషన్ కూడా చాలా బాగా చేశారు. నాకు చాలా చాలా నచ్చిన ఒక సాంగ్ మీకోసం ప్రసంగం చేస్తున్నాను. ఈ ఆల్బంలో వర్క్ చేసిన అందరికీ నా థ్యాంక్స్. మీ అందరూ నా కోసం, ఈ ఆల్బమ్ కోసం, కమలాకర్ గారి కోసం, స్టీవెన్సన్ వారి కోసం, అందరి కోసం మీరు ప్రే చేయాలి. మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.
వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ మూవీస్? మీరు ఫేమస్ మూవీస్ దేంట్లో పెంటలేదు? నేను కరెక్ట్ పర్ఫామ్ చేయలేకపోయాను. ఒక బిట్ వాయించాక నచ్చింది ఆయనకి. నెక్స్ట్ నుంచి వాయించాలి, నేర్చుకోవాలి, ఎందుకు అట్లా రాదు రాదు అని చెప్తారు, దేనికి ఎందుకు ఆ నోట్ వాయించండి మీరు, ఆ నోట్ ఎందుకు రావట్లేదు అని దట్ డిసైడ్. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఆ తర్వాత ఒక స్టూడియోలో నన్ను ఎవడరా వాడిని పంపించి పిలిచింది, ఎవడు వాడు హైదరాబాద్ నుంచి వచ్చినాడు, లైక్ ఆల్ బ్యాడ్ వర్డ్స్, వాడిని పంపి వాడిని డబ్బులు ఇచ్చి ఇచ్చే పంపించండి, వేరే వాడిని పిలవండి, ఎవడాడు వచ్చింది, రాని రాని ఎదవాళ్ళంతా తీసుకొస్తారు, పని పాట లేని ఎదవాళ్ళని. దట్ టైమ్ ఐ వెంట్ స్టేషన్ రన్నింగ్ ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోయాను అండ్ ఐ డ్రాప్డ్ ఎట్ భూపాల్. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి రాకూడదు అనుకున్నాను. అక్కడ నా టీచర్, అక్కడ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్కూల్లో టీచర్గా ఏమైనా జాబ్ చేసుకున్నాను, అసలు ఇక్కడ రావద్దు అని అనుకున్నాను. ఆ తర్వాత నా అక్కడ టైఫాయిడ్ వచ్చింది. సో ఆ టైంలో వాళ్ళు మా పెద్దమ్మ ఇంటికి ఫోన్ చేశారు. అప్పుడు మా పెద్దమ్మ టోల్డ్, ఎందుకురా అట్లా డిస్కరేజ్ అవ్వకు, ఎందుకు అట్లా అవ్వద్దు అంటారు అందరూ, నువ్వురా, అందరు పిలుస్తున్నారు నీకు, ఫోన్ చేస్తున్నారు అంటే. మళ్ళీ నేను రిటర్న్ వచ్చాక ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళే, కమలాకర్ కావాలి, కమలాకర్ కావాలి, కమలాకర్ కావాలి, కమలాకర్ కావాలి. సో లైక్ దట్ ఎవ్రీ ఏరియా, ఐ డోంట్ నో, అది నేను నేర్చుకున్నది, అది నేర్చుకున్నాను, బట్ గాడ్ పవర్ వచ్చింది, హి ఎంకరేజ్డ్ నా లెర్నింగ్ ని, నా లెర్నింగ్ ని హి పుష్డ్. అట్లా నన్ను ప్రతి ఏరియాలో ఎక్కడైతే ఓడిపోయిన ప్లేస్ ఉందో అన్ని ప్లేస్ లో నేను లేకపోతే రికార్డింగ్ ఆగిపోయేది. They are not telling I'm great yes. player. Yeah, yeah, yeah. But yeah. they needed yes. me. Mira gift ni, miru, mira gift ni, you grew that gift. Yeah. So, adi grow cheyadam valla, you attracted the... Akada prati chota nannu, andar nene kaval, nene kaval, nene kaval, nene kaval. Alaga flute lo, alaga Pandit Ravi Shankar garu naku intiki phone chesaru. He is a big man in sitar. He teach Beatles vallaki sitar nerpichevaru ayana. ఆయన ఆయన నాకు ఇంటికి ఫోన్ చేసి నా రికార్డింగ్కి మీరు రావాలి అని అడగటం అసలు నేను ఇమాజిన్ చేసుకోలేదు. లైక్ పెద్ద పెద్ద ఆడి బొమ్మన్, సలీల్ చౌదరి, దే ఆర్ బిగ్ లెజెండ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్లా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అట్లా వాయిస్తూ వాయిస్తూ వాయిస్తూ, సో అలా ఫ్లూట్ అనేది ఒక పెద్ద మ్యూజిషియన్గా నేను, నాకు ఎంత వచ్చో నేను నాకు తెలియదు, నాకు ఇప్పటికీ నాకు ఏమి రాదని అనుకుంటాను, బట్ నాకైతే పేరు మాత్రం దేవుడు అలా నాకు. బట్ దట్స్ ఎ గ్రేట్నెస్ ఫర్ ఎవరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాకు ఇప్పటికీ రాదు 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 అనే నేను ఇంకా దిగులోనే ఉంటాను. సో మీరు ఎక్కువ లెర్న్ చేయగలుగుతారు, యు కెన్ ఇంప్రూవ్ మోర్. ఆల్ గ్రేట్ పర్సనాలిటీస్ హావ్ దిస్. నాకు ఇప్పటికీ భయమే, ఇప్పటికీ రహమాన్ గెలిపిస్తే ఈ రోజు ఏమో ఎగ్జామ్ ఉంటుందో అని నాకు భయం. ఎవ్రీడే ఇట్ ఈస్ లెర్నింగ్ మూమెంట్. అలాగుంటేనే మనకి పైకి వస్తుంది. అన్ని వచ్చు అనుకుంటే అక్కడ పోయాక దేవుడు ప్రార్థన చేస్తే మనకి వస్తుంది అని అని అనుకోవటం అనేది నా దృష్టిలో అయితే అది అంత కరెక్ట్ కాదు. వి హావ్ టు డు సంథింగ్. మనం మన ప్రిపరేషన్ చేసుకోవాలి. నిన్ను చేసుకోమని ఏదో ఉంది కదా బైబిల్లో, నువ్వు రెడీ అవ్వాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, లెర్న్ చేయాలి. లెర్నింగ్ లేకుండా మనం ఉట్టిగా బ్లైండ్ గా వెళ్తాం అనేది ఐ లవ్ దిస్ పాయింట్. ఐ నెవర్ ఎంకరేజ్ ఫర్ ఎనీవన్. Wow, thank you. Not for anyone means who come to me. Yes, definitely. నన్ను పాడిచ్చాడు, నన్ను పాడిచ్చాడు, నేను చేసేస్తాను, నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, నీకు వచ్చా. దేవుని అనుగ్రహం కూడా మనం మన గిఫ్ట్ని ఎంతవరకు మనము ఏమంటారు సీరియస్గా తీసుకొని దాన్ని స్టీవర్డ్ చేస్తున్నామో దాన్ని బట్టి కదా. నేను 86 ఆ టైంలో వెళ్ళాను, ఇప్పుడు చూడండి 30 ఇయర్స్ దాటిపోయింది. అంటే అంతకాలం ఉంది కదా, దేవుడు దంచితే దంచితే అది వజ్రం అవుతుంది, అక్కడ నుంచి మనం కొడితే కొడితే రోడ్ నుంచి అప్పుడు కొడితే ఇప్పుడు వస్తుంది అది. కొన్ని ఫేమస్ ఫిల్మ్స్ చెప్తాండి. తెలుగులో లాట్ ఎన్నో ఉన్నాయి, లైక్ ఇక్కడ అన్నది క్రిమినల్, పెళ్లి సందడి, లాట్ ఆఫ్ విల్ డూ రెగ్యులర్ మూవీస్. ఐ కాంట్ టెల్ Tamil. Tamil. Rajinikanth Linga. Robo. Robo? Robo. My goodness. Okay. I. Okay. Shankar movie. Wow. Like all Anirudh. So many movies. I can't remember. All okay. movies I will do. Wow. Eppudaina Hindi lo vachara? Hindi lo tamasha. Okay. Wow. Wow. So many movies for whatever A.R. Rahman. K.S.A.V.A.N.D. Wow. ఇంకా అక్కడ ఉండే అర్జిత్ సింగ్ ఆల్సో, ఐ ప్లేడ్ ఫర్ అర్జిత్ సింగ్. వావ్, ది ఫేమస్ సింగర్ ఇన్ ఇండియా. వావ్, ఆసో ఆసో నైస్. థాంక్యూ ఫర్ షేరింగ్. ఇప్పుడు మరొక పాట చూద్దాం.
मुश्किल में हूँ यीशु क्या करूँ, कुछ तो बता कैसे मैं जीऊँ। ओ रहनुमा तू आ भी जा, अब रास्ता तू ही दिखा। ओ रहनुमा तू आ भी जा, अब रास्ता तू ही दिखा। तुझसे ही सांसे को पुकारे हर घड़ी, तुझसे ही सांसें हैं मेरी, तुझको पुकारे हर घड़ी। मुश्किल में हूँ यीशु क्या करूँ, कुछ तो बता कैसे मैं కమలాకర్. మీరు ప్రాణం కమలాకర్ అయ్యారు, సో ఆ ప్రాణం గురించి కొంచెం చెప్తారా? యా, నేను చెప్పాను కదా ఫ్లూట్ వాయిస్తూ చాలా మూవీస్ చేస్తున్నప్పుడు, సమ్ ఆఫ్ మూవీస్ కృష్ణవంశీ గారు అని ఇక్కడ ఒక పెద్ద డైరెక్టర్, లైక్ మనకి అక్కడ మంజరత్నం అట్లా ఇక్కడ ఆయన ఫేమస్ డైరెక్టర్ గారు. సో ఆయన ఒకసారి, ఏంటంటే మీరు కూడా మ్యూజిక్ చేయొచ్చు కదా, ట్రై చేయలేదా ఇప్పుడు? కార్లో నేను డ్రాప్ చేస్తున్నాను ఆయన్ని, అడుగుతున్నా సింధూరం అనే సినిమా టైంలో ఆ పిక్చర్ వర్క్ చేస్తున్నప్పుడు డ్రాప్ చేస్తుంటే అడిగారు. సో ఐ టుక్ దిస్ థింగ్ అండ్ నేను చేద్దామని. అప్పుడు కూడా నేను ఊరికే తననా తననా అంటుంటే అందరు బాగున్నాయి, ట్యూన్స్ బాగున్నాయి, చాలా బాగుంది, చేయి చేయి అని మాకు మా కొలీగ్స్ మూర్తి గారు నగర వర్క్ చేసే వాళ్ళందరూ నా ట్యూన్స్ని మెచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత, ఓ ఇంత ఈజీ ఆ ట్యూన్ చేయటం, ఇంతేనా, ఇదేనా, ఇంత ఇదే, దీనికి పోయి ఇంతమంది మ్యూజిషియన్లు ఇంత ఫైట్ చేస్తున్నారా, ఇంత ఈజీ అని రోజు టకటక ఒక 10 పాటలు 7-8 పాటలు చేసి ఆయనకి రాయమని డెమోస్కి రాయమని ఇచ్చేవాడిని మూర్తి గారు అన్నారు. సో ఈ చాలా డెమోస్ రాసి నేను సొంతగా డబ్బులు వేసి రికార్డ్ చేసి నేను ఇక్కడికి వచ్చి కృష్ణవంశీ హైదరాబాద్కి వచ్చి చెన్నై నుంచి వచ్చి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన విని ఇవన్నీ డస్ట్బిన్ వేసేయాల్సిందే అని నేనేం ఫీల్ అవ్వలేదు. నగరం ఇంకొకటి ఉంది, ఇంకో సాంగ్ దట్ మై నాకు చాలా ఇష్టమైన పాట, సార్ ఇది ఒకసారి వినండి ప్లీజ్. సరే, అప్పుడు నేను పవన్ కళ్యాణ్ సినిమాకి, జాని అనే సినిమాకి ఇక్కడ వాయించడానికి వచ్చాను యాజ్ ఎ ఫ్లూట్ ప్లేయర్. ఆ టైంలో ఈయనకి ఇచ్చాను, ఇచ్చి సార్ నేను జస్ట్ ప్రేయర్ చేసుకున్నాను, నచ్చితే నచ్చింది నచ్చకపోతే మరి నాకే, నేనేమి థర్స్ట్ లేదు, నాకు కోరిక ఉంది ఇంకే థర్స్ట్ కూడా కాదు, ఇప్పుడు యాదో చేసేయాలి, ఏదో ఒకటి చేసింది దూరాలి అట్లాంటిది లేదు, తపన కాదు, అంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్ లేదు.
ఎట్లాగైనా నేను మ్యూజిక్ రావాలి, ఎట్లాగైనా అది నేను మ్యూజిక్ లో ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐఎమ్ ప్లేయింగ్ ఫ్లూట్, ఐఎమ్ ఇన్ మ్యూజిక్. సో అయితే ఇప్పుడు 6 hours 5 hours ఫస్ట్ ఇచ్చిన 2 days వరకు ఫోన్ లేదు, ఇది ఇచ్చిన 1-2 hours ఇమ్మీడియట్ కమలా ఎక్కడ ఉన్నావు వచ్చి సాంగ్ అసలు అదిరిపోయింది, అసలు మనం చేస్తున్నాం సినిమా అని చెప్పి పిలిచారు. సో అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది స్టార్ట్ అవ్వలేదు. అందులో చేసిన ట్యూన్సే నేను నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ కనిపిస్తే ఈ స్టార్టెడ్ ఏ మూవీ లైక్ ప్రాణం అనే పాట బాగా హిట్. అందులో అన్ని సాంగ్స్ నాకు ఇష్టమే, అఫ్ కోర్స్ మనకి మన పిల్లలు అందరి పిల్లలు అన్ని పిల్లలు ఇష్టమే కదా అలాగా, బట్ అన్ని సాంగ్స్ నాకు ఇష్టమే. అందులో ఈ పాట పబ్లిక్కి బాగా పెద్ద హిట్ అయింది, ఇప్పుడు కూడా డెకేడ్స్ అయినా కూడా ఆ పాట ఎవ్వరూ మర్చిపోలేరు. అట్లా నాకు నెక్స్ట్ సినిమాలో ఆల్బమ్స్ చేసేటప్పుడు వేరే వేరే ప్రైవేట్ ఆల్బమ్ చేసేటప్పుడు సార్ అది పెడదామండి ప్రాణం కమలాకర్ పెడితే మీకు అప్పుడు ఇందే కదా అది ప్రజలు అని నాకేమి ఇట్లాంటి నమ్మకం లేవు, నాకు అసలు పట్టింపు లేవు, పెడతారా పెట్టుకోండి ఓకే కీప్, మీకు మీకు బెనిఫిట్ అయితే వై షుడ్ ఐ స్టాప్, మీకు అది మీ ఆల్బమ్కి ఇట్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే నేను ఎందుకు ఆపాలి పెట్టుకోండి అన్నాను. అది అట్లా అట్లా వచ్చింది కానీ నాకేమి ఇట్లా ఏం లేదు, అట్లా పెట్టారు అయింది. సో త్రాహిమం అనే ఆల్బమ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అలాగే పెడదామండి అన్నారు, అట్లా ప్రాణం కమలాకర్ అని వచ్చింది. సో దట్ ఇస్ నాట్ మై బట్ ఐ లైక్ ప్రాణం, బాగుంది. యా ప్రాణం అనేది జీవం, జీవం జీవం ఆయనే ప్రాణం. తర్వాత లైక్ ఇలా హిట్ అయిన మూవీస్ ఇంకా వేరే గురించి చెప్తారా? యాక్చువల్ నేను ఇప్పటి వరకు అంటే ఒక 15-16 మూవీస్ చేశాను. ప్రాణం తర్వాత సమ్ లైక్ ఎవడి గోల వాడిదని కామెడీ మూవీ, అది అది కమర్షియల్గా బాగా హిట్. ఆ తర్వాత మహానంది సమ్ వేరే వేరే మూవీస్ చేశాను. తర్వాత వాన అనే ఒక సినిమా, అది మంచి ప్రొడక్షన్, అందులో మంచి పాటలు బాగా హిట్ అయినాయి. అందులో ప్రాణం ఇలాగా అయితే ఒక బెంచ్ మార్క్ లాగా సాంగ్స్ వచ్చినాయి. వానలో కూడా ఇప్పటికీ జనాలందరూ ప్రేక్షకులు అందరూ పాడుకుంటారు. సో వానతోని వన్స్ అగైన్ బౌన్స్ బ్యాక్, పెద్ద మేజర్ హిట్ అప్పుడు ఆ టైంలో. పిక్చర్ అంత ఆడలేదు కానీ ఆడియో సూపర్ హిట్ అన్నమాట. కమలాకర్ గారు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చారు, అక్కడ యు గెయిన్డ్ అన్ ఎక్స్పీరియన్స్, అది వచ్చిన తర్వాత ఘనత పొందారు అక్కడ. సో మీరు క్రిస్టియన్ ఆల్బంలో త్రాహిమాంలో మీరు చాలా ప్రియులయ్యారు క్రిస్టియన్ ప్రజలకు. సో ఆ ప్రేరేపణ ఎలా వచ్చింది? ఒక విధంగా మీరు ప్రాణం కమలాకర్ నుంచి మీరు త్రాహిమాం కమలాకర్కి వచ్చారు, మన క్రైస్తవ సంగీత ప్రియులకు దగ్గరయ్యారు. త్రాహిమాంకు ముందే నేను యాక్చువల్ 1993 మా ఫాదర్కి ఒక ఆల్బమ్ చేశాను, దట్ ఫస్ట్ గాస్పెల్ ఆల్బమ్ నాది. మా ఫాదర్ అంటే ఏజ్ ఏజ్ అయింది కదా, సో ఆయనకి ఒక ఆయన పాటలు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మా ఫాదర్కి ఆయనకు గుర్తుగా ఉంటానికని ఒక మహాగానం ఆల్బమ్ చేశాను. దట్ టైం ఒక అది 1963 యాక్చువల్గా సువార్తం అని విజయవాడలో ఫస్ట్ రికార్డ్ చేశారు, అందులో ఒక పాట పెద్ద హిట్, మా గానం మా ధ్యానం నీ కొరకే స్వామి, ఆ పాట బాగా హిట్ కాబట్టి అవి చేద్దామని చెప్పి నేను అప్పుడు 1993 ఆ టైంలో చేశాను. దానికంటే ముందే హోసన్న వాళ్ళకి మినిస్ట్రీస్కి ఏసన్న గారికి ఐ థింక్ 93 గుర్తులేదు, 93, 94, 95, 96 కంటిన్యూస్గా ఒక 4-5 ఆల్బమ్స్ చేశాను. ఈ త్రాయమ ముందు నీరాజనం అని ఒక ఆల్బమ్ చేశాను, అందులో నీరాజనం వందనం నీ సేవకి అంకితం, పాట పెద్ద హిట్ అది, అందులో పాటలు కూడా చాలా హిట్. దాని తర్వాత ఇంపాక్ట్ జోన్ ఇండియా అని ఐశ్వర్య మేడం గారు ఉన్నారు, వాళ్ళు నాకు ఇట్లా మనం రెగ్యులర్గా అసలు అంటే నో పాయింట్ ఆఫ్ ఏదో వి షుడ్ బ్రేక్ అది ఇది అని ఏదో ఒక మోటివేషన్తో అజెండా లేదు, కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ గీతలు పాఠం చేద్దాము అంటే నేను ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు, ఎందుకంటే బికాస్ నాకు చేస్తే డిఫరెంట్గా చేయాలి, ఈ బడ్జెట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ
ఇంటర్ఫీరియన్స్, అది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి, ఇది చేంజ్ చేయండి అంటే అప్పుడు బిజీగా ఉన్నాను ఫ్లూటిస్ట్లో. మీరు అడిగారు కదా, నేను అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను ఏమీ వాళ్ళకి నేను రెస్పాన్స్ చేయలేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగారు, అట్లా కూడా నేను రెస్పాన్స్ లేదు. ఒకసారి ఎప్పుడు అడిగితే సర్లే చేద్దాము అని ఊరికి ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు నేను చెప్పాను, చేస్తే ఒక నేను ఇంత పెద్ద హిట్ అయింది నేను అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా బాగా రావాలి, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నాకు ఏం రిక్వైర్మెంటో మీరు ఇవ్వండి, నేను నా స్టైల్లో నేను చేస్తాను. మళ్ళీ మధ్యలో వచ్చి ఇది చరణంలో ఇది లేదు, పల్లవిలో ఇక్కడ ఇది లేదు, లేదా బీజంలో ఎక్కువైంది, లేదా సాంగ్ లెంత్ ఎక్కువైంది, కట్ చేయండి. ఫిలింలు ఎక్కువ ఉంటుంది అది. ఇప్పుడు ఇప్పుడు ఒక పాట ఉంది అనుకోండి, ఫిలింలు ఎట్లా ఉంటుంది అంటే టరీ డరీ అలా పల్లవి స్టార్ట్ అయింది అనుకోండి, చరణంలో ఒక లైన్ వెళ్తుంది. సమ్ పీపుల్కి చరణం లైన్ బాగుంటుంది, యూనో చరణం స్టాన్సా, స్టాన్సా లైన్ అది. సార్ ఇది తీసుకొచ్చి యూ కెన్ పుట్ హియర్ నో, ఈ పల్లవిలో పెట్టండి అంటారు. అవి ఇప్పుడు కళ్ళు కళ్ళు, నోరు నోరు, జుట్టు ఇక్కడ, షోల్డర్ ఇక్కడ, అది అక్కడే ఉంటుంది. ఇది మళ్ళీ కళ్ళు తీసుకొచ్చి షోల్డర్ దగ్గర, ఇయర్ తీసుకొచ్చి కళ్ళు దగ్గర, ప్యాచప్ అవ్వదు. ఆర్ ఎల్స్ వీ హావ్ టు డూ న్యూ సాంగ్. మళ్ళీ కొత్త పిల్లనే మళ్ళీ మనం తయారు చేయాలి. అంతేగాని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చూసి చేయలేం అవన్నీ, ఈ ఎందుకులే మనకి అని చెప్పి నేను చేయడానికి ఇంట్రెస్ట్ లేక నేను ఫస్ట్ చేయలేదు. చెప్పారు ఇవన్నీ వాళ్ళు అన్నీ, మ్యాక్సిమం మీరు మీరు ఎట్లా అంటే అట్లా చేయండి అంటే, ఫస్ట్ ఇది రెగ్యులర్ ఉన్న హిమ్ని తీసుకొని విడిడ్ ఆల్మోస్ట్ ఆ కీర్తన పుస్తకంలో ఉన్న హిమ్స్ అన్నీ తీసి చేసాము. చేసి బ్లాక్ బస్టర్ అయింది అది. లైక్ అంటే నాకు ఎందుకు బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఏంటంటే ఎవ్వరు అక్కడ చేతులు పెట్టలేదు. వాట్ ఎవర్ మా మైండ్, నాకు ఏదైతే దేవుడి మీద నాకు ఇష్టం ఉందో ఆ ఇష్టం అంతా నేను మొత్తం దాంట్లో పెట్టాను. ఎందుకంటే నాకెవరు చెప్పడానికి లేరు, ఏది లేదు. ఇప్పుడు ఫిలిం అనుకోండి, దే హ్యావ్ దేర్ లిమిటేషన్, 4 మినిట్స్లో అయిపోవాలి. మేమంతా 7 మినిట్స్ చేసాం సాంగ్ని. ఎందుకంటే అంత స్ట్రెచ్, టెల్లింగ్ ప్రైజింగ్ గాడ్ అంటే మనకి అంతంత మ్యూజిక్ కావాలి, అంతంత ఎలాబరేషన్ ఉండాలి అప్పుడే కానీ. అండ్ నా దృష్టి ఏంటంటే సింగరే దేవుడిని పొగిడేది కాదు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఆల్సో దేవుడిని వాళ్ళు ప్రేస్ చేస్తున్నారు. నా కాన్సెప్ట్ అది. చాలా మంది అంటారు మీరు మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది మీ, కొంతమంది నా చాలా మంది కాదు కొంతమంది అంటే అర్థం కాని వాళ్ళు ఎక్కువ మ్యూజిక్ ఉంటుంది. ఏం సింగరే దేవుడిని ప్రేస్ చేయాలా, మ్యూజిషియన్స్ చేయకూడదా? ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా దావీదు మహారాజ్ దాంట్లో ఉంది. అట్లా నేను ఐ గివ్ ఇంపార్టెన్స్ టు మ్యూజిషియన్స్, సింగర్స్. సో అట్లా త్రాయమంలో చేసినప్పుడు అన్ని పాటలు అసలు అందరికీ అంటే ఆ పాత పాటల్ని నేను కొంచెం చేంజ్ చేసి అక్కడక్కడ రాగానే చేంజ్ చేసి లిరిక్స్గా తప్పు పాడే అన్నీ నేను దాన్ని కొంచెం కరెక్ట్ చేసి దాన్ని డిక్షన్ చేసేసరికి అందరికి ఇష్టమే, అందరూ చాలా అసలు బ్లాక్ బస్టర్ అయిపోయింది అది. సో దాని ఇన్స్పిరేషన్తోనే త్రాయమం 2 చేద్దామని మళ్ళీ వీళ్ళు ప్రొడ్యూసర్స్ మళ్ళీ వస్తే ట్రైమమ్ 2 చేసి ట్రైమమ్ 2 ఆల్సో ఇట్స్ బిగ్ హిట్. దాంట్లో నేను నా సొంత సాంగ్ ఉంటుంది వినవా మనవి, వినవా మనవి ఏసయ్యా నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా. బ్యూటిఫుల్, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. అండ్ రీసెంట్గా 1 మంత్ ముందు చేసిన అన్వేష దత్త పాడారు, ఇది కూడా ఏఆర్ స్టీవెన్సన్ రచించారు. వేసారినా మనసే చేజారిన స్థితికి చేరలి, ఏ గాయమైనా మానదే నాకున్న బలము చాలదే. దరారారార నీనా దరారారారి అనుక్షణం వేసారినా
మనసే. ఇప్పుడు ఈ పాట చూద్దాం. మనసే ఊగిలే చేజారిన స్థితికి చేరిని ఏ గాయమైన మానదే నాకున్న బలము చాలదే. I'll do all depth kind of, I wish to do that kind of, I don't, I don't want to do that kind of. Wow, that's so beautiful. It should enter to, yes. Should dig into your heart. Heart, yeah. Speak to yeah. The heart. Wow. Atma to maatlaade vidhanga untayi koncham aa paatlo. Wow, that's so beautiful. So that is the, from the shifting of flutist to, yes, music director and music director to Trahimam music director. Wow. Wow. Pranam Kamlakar from Pranam Kamlakar to Trahimam Kamlakar, like wow. That. Wow, so beautiful. So still we are planning to do Trahimam 3 now. Wow, awesome. Wow. Kamlakar garu, meeru film industry lo kuda devuni hastanni chusanu, akkada mimmalni devudu hechincharu. Mari Christava sangeetam lo kuda album lo kuda Trahimam toni you brought a change, like a tremendous blockbuster. So ikkada kuda devuni hastam undi. Mari devuni krupa పర్సనల్లీ నేను చూడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్, ఐఎమ్ ఏబుల్ టు విట్నెస్ దాట్. సో మీ అను దినంలో మరి దేవునితో మీ సహవాసం. దేవుడు నాకైతే దేవుడు లేని క్షణమే లేదు. మిల్లీ సెకండ్ కూడా, మైక్రో సెకండ్ కూడా నేను అలా నిద్రపోయేటప్పుడు తప్పితే నాకు ఎప్పుడు కూడా ఎవ్రీ ప్రతిదీ నాకు దేవుడి లేకుండా. మేబీ నేను గొప్ప ప్రీచర్స్ లాగా ఆర్ఎల్స్ ఒక భక్తుల్లాగా క్రిస్టియానిటీ అనుభవం ఉన్న వ్యక్తిలాగా నేను మాట్లాడలేకపోవచ్చు. పాటలు చాలా అనుభవం ఉంది మ్యూజిక్ గా, నేను ఐ కెన్ టెల్ బట్ అది అనుభవం లేనిది ఆ పదాలు రావు. అంటే నేను కొంచెం ఒక లాంగ్వేజ్ ఉంటుంది మనకి రెగ్యులర్గా క్రిస్టియన్ ఇది ఆ చెప్పే భావము నేను లెస్ టాకటివ్ కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు విత్ లాంగ్వేజ్.
బట్ నా మనసులో చాలా ఉంది, నేను చెప్పలేని భావం చాలా ఉంది. బికాజ్ నేను చిన్నప్పుడే నేను వెళ్ళేటప్పుడు కొత్త నిబంధన అనే బైబిల్ రెడ్ కలర్లో ఉంటుంది, అది పెట్టుకొని నేను స్కూల్కి వెళ్ళేవాడిని. తెలియని అది మనకి అది భక్తి ఉందో లేదో తెలియదు ఆ ఏజ్ అది, బట్ అయినప్పటికీ అది పెట్టుకునేవాడిని. ఎప్పుడు ప్రతి అనువు నేను దేవుని ప్రార్థన చేస్తాను. ఈరోజు నాకు రెహమాన్ గారు ఫోన్ చేశారంటే నేను ఇమ్మీడియట్గా వస్తాం, నోకరించి ప్రేయర్ చేసుకొని నేను వెళ్తాను. బిట్టు ముందు కూడా ప్రేయర్ చేసుకుంటాను. నా బెడ్ పక్కనే బైబిల్ ఉంటుంది, లేవంగానే ఫస్ట్ ఐ సే థ్యాంక్స్ బికాస్ ఆయన ఇచ్చే జీవితం, ఆయన ఇచ్చే ఆ దినము మనల్ని ఇంకా బ్రతికి ఉంచినందుకు నేను ఐ సే థ్యాంక్స్ అండ్ ఐ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్. సో అట్లా ఎవ్రీ ఇంకా అది ఇట్స్ లైక్ ఊపిరి ధడకన్ అది ఆ బ్రెత్ ఆగిపోతే మనిషి ఉండడు. అట్లా అది నా హార్ట్ బీట్లో నా ఊపిరిలో ఉంది అది. ఎందుకంటే నేను చాలా ఏడ్చుకుంటూ నేను దేవుడికి చెప్పుకుంటాను. బికాజ్ ఐఎమ్ నాట్ బయట నేను ఎక్కువ ఇప్పటివరకు నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. బికాజ్ చాలా ఇన్సిడెంట్లు నాతో జరిగినాయి. లైక్ అమెరికా వెళ్ళినప్పుడు లైక్ మై వన్ ఆఫ్ మై కజిన్ ఎయిర్పోర్ట్కి రాలేదు, అతను నమ్ముకొని వెళ్ళాను. వెళ్ళినప్పుడు యాక్చువల్ నా డ్రీమ్ వచ్చి యాజ్ ఒక కెన్నిజీ అని గ్రేట్ సాక్సోఫోన్ ప్లేయర్ ఉండే, లైక్ బిగ్ 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 ప్లేయర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నెంబర్ వన్ సాక్సోఫోన్ ప్లేయర్. అలాగా నేను ఫ్లూట్లు అవ్వాలని నాకు కోరిక ఉండింది. సో దానికోసం ట్రై చేయడానికి నా కజిన్ హెల్ప్ ద్వారా వెళ్దాం అనుకుంటే లాస్ట్లో ఐ కాంట్ సే నేనేమి వాళ్ళు రాలేదు అది అని చెప్పాను, కానీ అది కరెక్ట్గా జరగలేదు. ఆ తర్వాత నేను అక్కడే 1 వీక్ అక్కడ రూమ్ తీసుకొని ఉన్నాను. ఆ తర్వాత రోజు బయటకు వెళ్దామని కార్లో నా లగేజ్ అంతా పెట్టుకొని బయటికి వెళ్తున్నాను. చాలా దూరం వెళ్ళేసరికి నేను అంతకాలం నేను 1 వీక్గా బ్రెడ్ బన్ ఇవే తింటా ఉన్నా, బర్గర్స్. సో అక్కడ ఒక హోటల్ ఇండియన్ హోటల్ కనబడేసరికి నాకు చాలా ఎట్లయినా తినాలి, హ్యాపీ అనిపించి ఆనందం వచ్చి సరే అక్కడ ఆపుదామని బండి కారు ఒక చోట పార్కింగ్ చేసి ఆయన కార్లోనే ఉండమని చెప్పి నేను ఇక్కడికి హోటల్ దగ్గరికి వచ్చాను. వచ్చి తినేసి వెళ్ళేసరికి కారు లేదు. కారు లేకపోయేసరికి అసలు నాకు ఎంత ఏడుపు, భయం, పాస్పోర్ట్ అందులో ఉంది, నా డబ్బులు ఉన్నాయి. అప్పుడు 6 to 7 lakhs ఆ రోజు 97 హ్యూజ్ మనీ, మై పేపర్స్, మై ఫ్లూట్ బాక్స్, మై లగేజ్, మెయిన్ పాస్పోర్ట్. ఆ రోజులలో పాస్పోర్ట్ పోయిందంటే అసలు క్రిమినల్గా చేసి హరాస్మెంట్ చేసి టెర్రరిస్ట్ అనేది ఏం చేస్తారు. నాకు ఏడుపు వచ్చేసి జస్ట్ అక్కడే మోకరించాను రోడ్డు మీద. నేను మంచి ప్రార్థన చేసి అక్కడ వెళ్ళి పక్కన ఉండే ఆ పోలీస్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏడ్చుకుంటా వాళ్ళని అడిగి ఎట్లా ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎలా చేయాలి, నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అంటే వాళ్ళు ఎవరు, నోబడి సపోర్టెడ్ మీ. అండ్ అలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఈ హోటల్ దగ్గరికి వస్తూ ఉన్నాను. దీన్ని ఆయన్ని చూశాను, డ్రైవర్ని, నన్ను వెతుక్కుంటూ ఆయన అక్కడికి వచ్చాడు. దెన్ ఐ రియల్లీ సెట్ థ్యాంక్స్ టు జీసస్. అయ్యో ఎంత ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక జస్ట్ ఒక 1/2 hour ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా 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 జరిగినాయి, చెప్పాలంటే 1 day అవుతుంది. సో దిస్ జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. సో అలాగా ఎన్నో విధాలుగా నన్ను శ్రమల నుంచి కానీ చాలా రకరకాల వాటి నుంచి నన్ను దేవుడి స్థితికి తీసుకొచ్చినందుకు నేను ఐ విల్ పుట్ మై ఫుల్ ఎఫర్ట్ వెన్ ఐ డూ మ్యూజిక్. నేను ఎవరు కూడా చేయనంత ఎఫర్ట్ పెడతాను. ఐ రియలీ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఐ 24 hours నో స్లీప్. నేను పేషెంట్ అయిపోతాను అంటే, పేషెంట్ అంటే నాట్ దిస్ రోగి, లైక్ రెస్ట్లెస్ అయిపోయి నిద్ర లేక అది లేక రకరకాల ఆ టైంలో చూస్తేనే అసలు మనిషిలాగా ఉండను. నేను చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాను. ఆ టైంలో ఎవరు మాట్లాడినా కూడా కొంచెం అంతా నేను నా మూడ్లో ఉంటాను. సో అంత దేవుడు అదే దేవుడు అంత కష్టపెట్టి నన్ను పాటలు మంచి పాటలు చేయించుకుంటున్నారు దేవుడు. సో అలాగా నేను ఇంకా నేను చెప్పలేను ఇంకా ఎవ్రీ మూమెంట్ దట్ ఐ విల్ స్పీక్ విత్ గాడ్. సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా నేను మాట్లాడుకుంటున్నాను దేవుడితో. ఇప్పుడు రికార్డింగ్ ఇక్కడికి వచ్చాను ఎడబడికి, ఎవ్రీ బిట్కి కూడా నేను దేవుడిని అడిగి నేను వాయిస్తాను. బ్యూటిఫుల్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. చివరిగా అప్కమింగ్ మ్యూజిషియన్స్కి, అప్కమింగ్ సింగర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్, అడ్వైస్? అంటే సజెషన్స్ ఇచ్చే ఇంకా స్థాయికి నేను ఇంకా ఎదగలేదు. బట్ ఎనీవే
ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను. బట్ నా ఇంత కృషి నేను ప్రాక్టీస్ చేసింది, నేను ఒకరోజుకి 18 అవర్స్ చేసేవాడిని ప్రాక్టీస్. ఇమాజిన్ 18 అవర్స్, 20 అవర్స్. అంత భోజనానికి లేపితే కూడా నేను లేచేవాడిని కాదు. ఇఫ్ ఐ స్టార్ట్ టు లైక్ లెజెండ్స్ వాళ్ళు క్యాసెట్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ నేను దాన్ని అలాగే ప్లే చేయాలని నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఇక్కడ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు అని ఒక ఫేమస్ ఫ్లూటిస్ట్ ఉన్నారు, విద్వాంసుడు. ఆయన రియల్లీ ఐ ట్రై టు లెర్న్ సమ్ టెక్నిక్స్ అండ్ కర్ణాటిక్ స్టైల్ ఆఫ్ వే ఫ్లూట్ ఎలా చేయాలి. అండ్ ఐ లెర్న్ మ్యూజిక్ వైలెన్లో, డిడ్ మై కోర్స్ ఇన్ హైదరాబాద్ త్యాగరాజ్ మ్యూజిక్ కాలేజ్. అండ్ ఐ లెర్న్ తబ్లా అండ్ ఐ లెర్న్ గిటార్. అన్ని ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని సో ఆ ఇంప్లిమెంటేషన్ని నేను ఈ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఒక బిట్ ఉందనుకోండి, సో ద వేర్ ఆ ఎడ్జ్ ఎక్కడ కట్ అవుతుంది, వి షుడ్ వెన్ యూ నో ద ఇన్స్ట్రుమెంట్ ఇక్కడికి కట్ అవుతుంది అనేది మనకు తెలుసు రేంజ్. అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు ఒక స్థాయి ఉంటుంది, అంతకు మించి మీరు పోలేరు. సో ఐ హావ్ గివ్ యూ, ఐ కెన్ గివ్ యూ ఓన్లీ అంత లిమిటేషన్ వరకే మీకు పాటను కంపోజ్ చేసి ఇస్తే యూ కెన్ సింగ్. అది దాటి మీకు ఇస్తే మీరు పాడలేరు కదా. అట్లా నాకు ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్లో నాకు రేంజ్ కానీ దాని కానీ స్టడీ చేసి తెలుసుకుంటాను. అట్లాగే చేసేవాళ్ళు ఏదన్నా అంటే నేను చెప్పేది అంటే నేను చెప్పే స్థాయి కాదు కానీ ఐ విష్ నేర్చుకొని వస్తే మంచిదని నా అభిప్రాయం. సాధన చేసి వస్తే మంచిదని నా అభిప్రాయం. ఇది ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నాది ఎవరు వాళ్ళకి ఏది ఉండొచ్చు. అంటే నేను ఐ డోంట్ వాంట్ పుట్, నేను దేవుడు ప్రేయర్ చేసేసుకోగా నేను భాగం వేస్తాను. దేవుడు ఇస్తాడు, బట్ ఇప్పుడు అందరూ చదువుకొని ఉద్యోగం సంపాదిస్తున్నారు, డాక్టర్ వాళ్ళు చేసి సంపాదిస్తారు, ఇంట్లో ప్రేయర్ చేసి ఎగ్జామ్ రాయరు కదా అని నేను బిలీవ్ చేస్తాను. ఎవరైనా తప్పుగా అనుకుంటే అనుకోవచ్చు కానీ, బట్ ఏదైనా లెర్న్ చేసి మీరు ప్రాక్టికల్గా చెప్తాను, మీ జీవితంలో మీరు అనుభవించారు, మీ జీవితంలో మీ జర్నీ చేశారు, అది ఇక్కడ దాకా ఎలా తీసుకొచ్చింది అనేది మీరు బయటపడుతున్నారు కాబట్టి ఇట్స్ రియల్, ఇట్స్ ప్రాక్టికల్. సాధన చేసి చేస్తే దాంతోపాటు దేవుడి మనం హెల్ప్ తీసుకుంటే అది రెండు అప్పుడు సాధ్యం అవుతుంది. అది నా యొక్క ఇది. ఏదైనా పాటలు కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ షుడ్ లెర్న్, నాలెడ్జ్ నేర్చుకుంటే సిన్నే లేదు, సిన్ కాదు. నాలెడ్జ్ నేర్చుకోవద్దని, నాలెడ్జ్ నేర్చుకోవద్దని దేవుడు చెప్పలేదు. నేర్చుకొని వస్తే మనకి ఇట్స్ నాట్ దట్ నేర్చుకొని రావాలని చెప్పడం కాదు, వస్తే వి కెన్ ఇంకొకరిని మనం ఇంకోని వి కెన్ వాళ్ళని సీ ఐ కెన్ సింగ్, నేను పాడతాను చెప్పు, ఏ నోట్స్ కావాలి, ఏది కావాలి, ఐ కెన్ సింగ్ ఎనీ రాగ్ అని మనం ధైర్యంగా వి కెన్ ఫేస్ ఎనీ మ్యూజియేటర్, నాట్ ఓన్లీ క్రిస్టియన్ మ్యూజియేటర్, ఎక్కడికే మరి ఏదైనా మనం ఫేస్ చేయొచ్చు. ఫేస్ చేయనప్పుడు మనకి భయం భయంగానే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్, ఇప్పుడు ఆ దాంట్లో మనం పర్ఫెక్ట్ లేమనుకోండి మనకి ఏమవుతుంది, మనకి చేయలేము అక్కడ పని. అట్లా నేను అట్లనే కొత్తకి వెళ్ళినప్పుడు కొన్ని రాగాలు తెలియక స్కేల్స్ తెలియక భయపడతా ఉండే, అలాగే నేర్చుకొని ఇప్పటికీ స్టిల్ లర్నింగ్. సో ఎవ్రీబడి నేర్చుకొని వస్తే మంచిది, నా యొక్క అభిప్రాయం అది. తర్వాత మీ ఇష్టం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కడెక్కడైతే దేవుడు దీవించాడో, ఎలాంటి స్థితి నుంచి నన్ను తీసుకొచ్చాడో, అది చాలా విషయాలు పంచుకోవాలని ఉంది. బట్ ఉన్న తక్కువ సమయంలో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు లైక్ నా స్ట్రగుల్ లైఫ్లో చాలామంది నాకు హెల్ప్ చేశారు. మేబీ వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోవచ్చు, ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, లైక్ నాగనాథన్ అండ్ సమ్ కాల్ సత్యనారాయణ, వహీద్, లక్ష్మణ్, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. వాళ్ళు మనం ఇక్కడ కులమతం చూడకుండా, సో దో హెల్ప్ మీ, మేబీ గాడ్ పంపించి ఉంటాడు నాకు సహాయం చేయమని. ఆ టైంలో నేను పడ్డ ప్రతి శ్రమకి నాకు దేవుడు ఈరోజు ఒక మంచి స్థాయిలో నన్ను ఉంచినందుకు దేవుడికి నేను స్తోత్రం చెప్పుకుంటున్నాను, వందనాలు చెప్పుకుంటాను. అండ్ ఐ యూస్ టు డూ ఫుల్ డే వర్క్ చేసేవాడిని, లైక్ పేపర్స్ని ఆర్డర్, ఒక బుక్ ఉందనుకోండి, లైక్ వన్ నావల్ కాబట్టి 1, 2, 3, 4 ఒక ఫుల్ బుక్ చేసి బైండ్ చేయాలి, 6 రూపీస్ పర్ ఫుల్ డే.
అలా చాలా మంత్స్ పనిచేశాను నేను. ఒక డేకి 6 రూపీస్ ఇస్తారు, అది ఆ 6 రూపీస్ వస్తేనే మాకు ఆ నైట్కి కర్డ్ పికిల్ పెట్టుకొని మేము ఆ ఫుడ్ తినేవాళ్ళం. అట్లా కొన్ని కొన్ని మంత్స్ ఇయర్స్ అలా అలా అలాంటి స్థితి నుంచి నాకు దేవుడు ఇంకా చాలా ఉన్నాయి దీనస్థితులు. ఇలాంటి స్థితి నుంచి దేవుడు బైబిల్ ఏదో ఉంటుంది ఐ డోంట్ నో, నేనంతా వర్సెస్ మీద నాకు కమాండ్ లేదు. శ్రమల నుంచి ఆయన ఎలా మనుషుల్ని తీసుకొస్తాడు, ఎక్కడెక్కడ ఏ స్థితి నుంచి మనుషుల్ని పైకి తీసుకొస్తాడు, ఎవరి సహాయం లేకుండా ఒక్కడిగా దేవుడి సహాయంతోనే నేను వచ్చాను. నాకు జోసెఫ్ కథ విన్నప్పుడు చాలా నాకు నేను నన్ను నేను కనెక్ట్ చేసుకుంటాను. సేమ్ ఆల్మోస్ట్ 90% ఆ కనెక్టివిటీ ఉంది నాకు నా లైఫ్లో. సో అలాంటి పరిస్థితుల్లోంచి నేను ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఇవి కూడా పనికిరావు, దానికి మీద నేను దేవుడికి చేయాలి. సో నాకు వచ్చిన టాలెంట్ నేను ప్రీచ్ చేస్తానో ఎట్లా చెప్తానో లేకపోతే మిగతా వాళ్ళలాగా నేను ఐ కాంట్ నా మౌత్ తిరగదు కరెక్ట్గా. దట్స్ ఐఎమ్ డూయింగ్ గుడ్ మ్యూజిక్. నేను ఇంకా గొప్పగా ఇంకా ఇండియాలో కానీ ఎవరు కూడా చేయనంత ఒక మంచి స్థితికి ఇంకా మంచి ప్యూర్ ఇంకా మంచి మంచి పాటలు దేవుడికి చేయాలా, మ్యూజిక్ ద్వారా నేను మినిస్ట్రీ చేయాలని నాకు అది ఇంట్రెస్ట్గా ఉంది. సో దిస్ ఇస్ ది థింగ్. Wow, thank you so much for taking your time. Me heart, I could feel. Nen ikkada undi mimmalni vintunnanu. I really felt, you know, everything was raw, genuine, honest. Na language raga correct undakapochu. Everybody can. It's heart. Yeah, listen heart my heart. Yeah. So, nijanga meer hrudayam telisi maato maatladanandiki chaala vandanalu. Thank you so much for taking time. It's been real honor. Thank you so much. And Gospel taraf nunchi, also from management of Gospel TV, we really thank you. Gospel TV varu kuda thank you so much. Wow, thank you so much for being here. Thank you. I hope this has been a blessing. Devudu mundu vinchu.